పాఠశాలా విద్య భాషా పండితుల పదోన్నతులకు బిఎడ్ లో మూడవ మెథడాలజీ డిగ్రీ సింగిల్ సబ్జెక్ట్ అర్హత గల వారిని స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు అనుమతులు కల్పించడం అన్యాయమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆరోపించింది. కావున ఈ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ గేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు బిఎడ్ లో మూడవ మెథడాలజీ డిగ్రీ సింగిల్ సబ్జెక్ట్ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులా కాదా అని పాఠశాల విద్యా కమిషనర్ వివరణ కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలర్ వెల్ఫేర్ హైయర్ ఎడ్యుకేషనల్ కార్యదర్శిని లేఖ వ్రాయడం జరిగింది. పై అర్హతలు కలిగిన అభ్యర్థులు పదోన్నతులకు అర్హులు కాదని తెలియజేయడం వల్ల నాటి పాఠశాల విద్యా కమిషనర్ సూచించిన సూచికలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ ఉత్తర్వులను ఆధారంగా సూచిక రెండులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, ఆ ఉత్తర్వుల ఆధారంగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను 2019వ సంవత్సరంలో కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేయడం జరిగింది. బిఎడ్ లో మూడవ మెథడాలజీ డిగ్రీ సింగిల్ సబ్జెక్ట్ పదోన్నతులకు చెల్లవని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలర్ వెల్ఫేర్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇచ్చిన అభిప్రాయానికి భిన్నంగా పాఠశాల విద్యా కమిషనర్ ప్రభుత్వానికి పై విద్యార్హతలు కలిగిన వారికి పదోన్నతులు ఇవ్వాలని ప్రపోజల్స్ పంపడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన మూడులో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పాఠశాల విద్యా కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని తెలియజేస్తూ, కనుక స్కూల్ అసిస్టెంట్ జరిగే పదోన్నతులను తక్షణమే ఆపి గతంలో సూచించిన సూచిక రెండులో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పదోన్నతులు నిర్వహించాలని వారు కోరారు. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు, వేరే అతను మీలాంటి ఆయన, ఆయన కార్డు ఉన్నది ఒకటి, ఆ కార్డు మీద మమ్మల్ని లోపలికి పంపించింది కానీ ఆయన దొరకలే మాకు. ఈ రోజు మాకు మాణిక్యరావు అని ఆయన అతను కలిసినాం మేము, కలిస్తే మీకు న్యాయం జరగదు, మీరు కర్నూలులో పోవాలి, కర్నూలు ఇచ్చిండ్రు, కర్నూలునే పోవాలని అంటే సరే అని వచ్చినాం. ఇప్పుడు మాకు జగన్ సార్ వచ్చినందుకు మాకు ధైర్యం వచ్చి మేము ఎలాంటి ఏమి లంచాలు కానీ అలాంటివి కానీ జరగకూడదు అని అది ప్రచారం మేము టీవీలో చూస్తున్నాం కాబట్టి స్వార్థారం మాకు న్యాయం జరగాలని చెప్పి వస్తుందని మేము వచ్చినాము. ఒకవేళ జరగకపోయినప్పటికైనా జరిగినా జరగకపోయినా జరిగితే మేము మా ఇంటికి మేము పోతాం, జరగకపోతే మాత్రం ఈరోజు 12 గంటల వరకు మా ముగ్గురు శవాలు తీసుకొని పోతాం, చనిపోతాం మేము కంపల్సరీ అయితే చని. నేను ఇప్పటికి 3 రోజులు యాడ్ మనుషులు వచ్చిన మీడియా గారి దగ్గర పోతే మీడియా పెద్ద మనుషులు ఉన్నారు దాంట్లో, ఆయన రక్షించిన్నాను హాస్పిటల్లో వండుకోమని వేడ వండుకోడానికి భద్రత లేదని అన్నాడు. నేను ఆడ వండుకున్నాను, నా కొడుకు నా భర్త ఏడ్చుకుంటూ ఇదంతా దేవుడు ఆడుతుంది నేను చెప్పలేదు, ఇలా ఉండాలి కూడా నేను చెప్పలేదు, నేను చచ్చిపోతాను అని చెప్పిన. నీ జీతమ్మా మేము బతుకుతలేము, నీ జీతంతో నా పిల్లలు బతుకుతలేరు, అన్ని జీతంతో మాకు ఇప్పుడైనా. డోన్ మండలం డోన్లో గర్ల్స్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఎల్పీగా 2001 డిఎస్సిలో బిఏలో తెలుగు స్పెషల్ చేసి తర్వాత పండిట్ ట్రైనింగ్ చేసి ఎంఏ చేసి తెలుగు ఉపాధ్యాయురాలుగా జాయిన్ అయ్యాను. అయితే ఏమైంది, ఈ యొక్క అప్గ్రేడేషన్ వల్ల మమ్మల్ని వెనక్కి నెట్టేసి మమ్మల్ని ఈరోజు 77 జీవో ప్రకారం ఎస్జీలు రావడం వల్ల మమ్మల్ని వెనక్కి దొబ్బేసి మేము ఈరోజు డీఓపులో ఉండిపోయినాం. తెలుగు పండిట్లకు ఈరోజు చాలా చాలా ఘోరమైన అవమానం జరుగుతుంది. అసలు ఇది ఏ వ్యక్తినైనా ఒక మేనేజర్గా ఉన్న వ్యక్తిని చిన్న క్లర్క్గా పొమ్మంటే పోతాడా చెప్పండి. ఈ మా ఆవేశము మా యొక్క బాధ చెప్పుకోలేనిది. దయచేసి విద్యాధికారులైన వారు మీరందరూ దయ ఉంచి మిగిలి కొద్దిగా ఉన్నటువంటి మా యొక్క తెలుగు పండిట్లను అప్గ్రేడ్ చేసేస్తే ఆ తర్వాత ఎస్జీటీలకు మేము ఎవరూ అడ్డు రాము. రాష్ట్ర వ్యాప్తంగా డిఈఓపుల్లో ఉన్నటువంటి భాషోపాధ్యాయులకు ప్రభుత్వము 56వ జీవో తెచ్చి మరి అన్యాయం చేస్తున్నది. గత శతాబ్ద కాలంగా మరి డిఈఓపుల్లో ఉన్నటువంటి పండితులకు అన్యాయం జరుగుతుంది. మరి పండిత సంఘాలైనటువంటి మేము ఎస్ఎల్టీఏ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి మరి దాదాపుగా అప్గ్రేడేషన్ సాధించుకున్నాము. అయితే క్యాపిటల్ సంఘాల ప్రభావం వల్ల అప్గ్రేడ్ అయినటువంటి పోస్టుల్లో ఎస్జీలు రావడం వలన భాషోపాధ్యాయులకు దక్కవలసినటువంటి ప్రమోషన్లు దక్కక మరి రాష్ట్ర వ్యాప్తంగా భాషోపాధ్యాయులు డిఓపుల్లోకి వెళ్ళడం జరిగింది. మరి డిఓపుల్లోకి వెళ్ళడం వలన భాషోపాధ్యాయులకు వేతనాలు రావడం కానీ, ఒక చోట పనిచేయడం ఇంకొక చోట వేతనం తీసుకోవడం, చివరికి వాళ్ళు ఎక్కడ పనిచేయాలనేటువంటి విషయం అర్థం కాక మనోవేదన గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గుర్తించి డిఈఓపుల్లో ఉన్నటువంటి భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలని మరి 56వ జీవోను రద్దు చేయాలని, అప్గ్రేడ్ అయినటువంటి ఖాళీలు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భాషోపాధ్యాయులకే మరి ఇవ్వాలని మేము ఎస్ఎల్టీఏ తరఫున డిమాండ్ చేస్తున్నాము.